విశాఖ హార్బర్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ బీసీహెచ్ మసెన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 2వ తారీఖున బోర్డు సమావేశం జరిగిందని అందులో 50 అంశాలు పొందుపరచబడ్డాయని పేర్కొన్నారు. ఈ నెల 2వ తేదీన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ సమావేశ బోర్డు సమావేశం జరిగింది. ఇది యాక్చువల్ గా జరగాల్సింది మార్చి 27న జరగాల్సింది. లాక్ డౌన్ కారణం వల్ల వాయిదా పడుతూ ఆఖరి చివరికి 2వ తారీఖున నిర్వహించడం జరిగింది. ఈ బోర్డు సమావేశంలో దాదాపు 50 అంశాల కంటే ఎక్కువగానే పొందుపరచబడ్డాయి. అందులో కొన్ని కార్మికులకు సంబంధించినటువంటిది ఏ అంశం కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అందులో ముఖ్యమైనటువంటి ఏమిటంటే ఎలక్ట్రానిక్ వేబిలిటీని అది ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాలన్నటువంటిది నిర్ణయించింది. లోయెస్ట్ టెండర్ ఎవరు వచ్చిందో వారికి ఇవ్వడం అన్నటువంటిది. అలాగే మొబైల్ ఎక్స్రే కంటైనర్కి స్క్రీనింగ్ కనుక ఇది ఒకటి, మళ్ళీ 2 సంవత్సరాలకి అది కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అన్నటువంటిది కూడా జరిగింది. అదేవిధంగా 2 ట్రక్కుల్ని 60 టన్ కెపాసిటీ కలిగినటువంటి 2 ట్రక్కుల్ని 5 సంవత్సరాలకి లీజుకి తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఈ పోర్టులోని పొల్యూషన్కి సంబంధించి చాలా ఒక ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి సూచనల మేరకి మేనేజ్మెంట్ యాక్షన్ తీసుకోవాలన్నటువంటిది కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఈ వేల విశాఖపట్నం పోర్టులోని కార్గో సంబంధించి 50% ఓపెన్ ఏరియాలోనే ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. అందుచేత దీనికి సంబంధించి సరైన టార్పాలిని కంపాలని, స్ప్రింక్లింగ్ ఆఫ్ వాటర్ చేయాలని, ఆ రకంగా చేయకపోతే వాళ్ళ పెనాల్టీస్ ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని చేసి కొంతమంది మెంబర్స్తో మళ్ళీ యాక్షన్ తీసుకోవాలన్నటువంటి పెనాల్టీ చేయదు. ఆ పెనాల్టీతో వచ్చినటువంటి డబ్బుతోటి టార్పాలిని కొని మళ్ళీ ఆ హిప్లన్నింటినీ కూడా కార్గో మీద అన్నీ కూడా కవర్ చేయడం గురించి పోర్ట్రస్టే ఆ టార్పాలిని ఇవ్వడం అన్నటువంటిది కూడా జరుగుతూ ఉందన్నమాట. అలాగా అట్టు పెట్టేసి ఇప్పుడు మళ్ళీ యాక్టివిటీ అన్నటువంటిది హ్యాండ్లింగ్ అన్నటువంటిది చేయడం అట్లా జరుగుతుంది. అలా ఎస్ఆర్ కంపెనీకి ఈస్ట్ OB-1 OB-2 అన్న భర్తలు రెండింటి ఎస్ఆర్ కంపెనీలో వాళ్ళకి దారాదత్తం చేయడం జరిగింది. అక్కడ ఎఫిషియెంట్ కార్మికులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు కూడా అందరికీ నిరుద్యోగ సమస్య గురి చేసి దాన్ని ఎస్ఆర్ కంపెనీ వాళ్ళకి ఇచ్చేసేటువంటి గతంలో చేయడం జరిగింది. దీని మీద ఈ రకంగా చేసినటువంటి ధర్మిల ఏమైనా లాభాలు ఉన్నాయంటే ఈ 12 భర్తల మీద కూడా ఏ ఒక్క భర్త దగ్గర కూడా ఏమి లాభాలు లేనటువంటి నిర్వహణ జరుగుతూ